నమస్కారం అమ్మ నిన్న గణమి భజన గురించి చెప్పుకున్నాం యమతారాజబాణసలగం యమతారాజబాణసలగం అనే ఈ సూత్రం గురించి కూడా మనం నిన్న చెప్పుకున్నాం యమతారాజబాణసలగం అనేది సూత్రం కదా ఇది నేను ఎట్లా చెప్పినానో అట్లే దీర్ఘం ఉండే చోట దీర్ఘంగా మామూలుగా ఉండే చోట మామూలుగా అలాగే రాయాలా అలాగే నేర్చుకోవాలి దీని ఆధారంగానే మనం నిన్న ఇంద్రగణాలు సూర్యగణాలు గురించి కూడా చెప్పుకున్నాము ఇంద్రగణాలు వచ్చి నల నగ సల భారత ఇవి ఏంటివి ఇంద్రగణాలు సూర్యగణాలు ఏంటివి హగణము నగణము కదా సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు ఆరు నా అంటే ఇట్ట మూడు లఘువులు వస్తే నా అవుతుంది తర్వాత లా ఎట్లొచ్చిందంటే ఇక్కడ లఘు ఉంది లా ఉంది కాబట్టి లఘు పెట్టుకున్నాము నా అంటే మళ్ళీ నా మూడు లఘువులు తర్వాత గా ఉంది గురువు కాబట్టి గురువు గా ఉంది కాబట్టి గురువుని పెట్టుకున్నాం లఘు గుర్తి ఇది గురువు గుర్తి ఇది ఇంద్రగణాలు వచ్చి ఆరు సూర్యగణాలు వచ్చి రెండు కదా ఇప్పుడు ఇంద్రగణాలని సూర్యగణాలని ఆధారంగా ద్విపద పద్యానికి ఘన విభజన ఏ విధంగా చేసుకోవాలో మనం ఈరోజు చూసుకున్నాము ప్రతిరోజు చెప్పుకున్న విధంగా సంయుక్తాక్షరానికి కానీ ద్విత్వాక్షరానికి కానీ ముందుండే అక్షరము గురువు అవుతుందని చెప్పుకున్నాం కదా మాకు మావత్తు వచ్చింది కాబట్టి దీన్ని ముందుండే అక్షరము గురువు అవుతుంది దీనికి ఎటువంటి దీర్ఘాలు ఏమీ లేవు కాబట్టి ఇది లఘు దీనికి రాకు దీర్ఘం ఉంది కాబట్టి ఇది గురువు తర్వాత కాకు దీర్ఘం ఉంది కాబట్టి గురువు దీనికి ఎటువంటి దీర్ఘాలు ఉత్తులు ఏమి లేవు కాబట్టి లఘు ఇది కూడా లఘువే ఇక భో అంటే ఓత్వం దీర్ఘం వచ్చింది కాబట్టి ఇక్కడ గురువు అవుతుంది తర్వాత దీనికి ఏమి లేదు కాబట్టి లఘు సంయుక్తాక్షరానికి కానీ ద్విత్వాక్షరానికి కానీ ముందుండే అక్షరం గురువు మాకు మావత్ వచ్చింది కాబట్టి ఇది గురువు దీనికి ఏ దీర్ఘాలు లేవు కాబట్టి లఘు లఘువు లఘు తర్వాత ప్రతిసారి చెప్పుకున్న విధంగా సంయుక్తాక్షరానికి కానీ ద్విత్వాక్షరానికి కానీ ముందుండే అక్షరం గురువు మాకు మావత్ వచ్చింది కాబట్టి ఇది గురువు ఇది లఘు ఇక్కడ పాకు రావత్ వచ్చింది కాబట్టి దీని ముందుండే అక్షరం నీ గురువు అవుతుంది దీనికి కూడా దీర్ఘం ఉంది కాబట్టి పాకు ఇది గురువు అవుతుంది తర్వాత ఇక్కడ పూర్ణ బిందువుతో కూడిన అక్షరం రీ పక్కన ప్రార్థింప కదా ఇక్కడ రీ పక్కన సునా ఉంది కాబట్టి పూర్ణ బిందువుతో కూడిన అక్షరం గురువు ఇది లఘువే దీర్ఘాక్షరం గురువు ఇక్కడ డో ఓత్వం దీర్ఘం ఉంది కాబట్టి ఇది గురువు దీనికి ఏమీ లేదు కాబట్టి ఇది లఘువు కాకు కావత్తున్న దీని ముందుండే అక్షరం గురువు అవుతుంది దీనికి దీర్ఘం లేదు కాబట్టి ఇది లఘువే పూర్ణ బిందువుతో కూడిన అక్షరం గురువు ఇది లఘు ఇప్పుడు ఈ ద్విపద గురించి మనము చెప్పుకున్నాం ద్విపదలో మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం వస్తుంది కదా ఇప్పుడు మనము ఈ ద్విపదలో ఉన్న గణాలను ఆధారంగా వీటిని మూడు మూడుగా విభజించుకోవాలి ఒకటి రెండు మూడు 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 ఇక్కడ రాష్ట్ర రెండు ఉంది కాబట్టి ఇక్కడ గురువు లఘు వస్తే ఏమవుతుంది గురువు లఘు వస్తే హగనం అవుతుంది కదా ఇప్పుడు చూడండి గురువు లఘువు గురువు గురువు లఘువు గురువు రగనం తర్వాత గురువు లఘువు లఘు గురువు లఘువు లఘు భగనం గురువు లఘువు గురువు గురువు లఘువు గురువు రగనం మూడు లఘువులు ఇక్కడ సూర్యగణం మూడు లఘువులు నగనం కదా ఇంద్రగణాలు మూడు ఒకటి రెండు మూడు ఇంద్రగణాలు వచ్చినాయి కదా ఒక సూర్యగణం తర్వాత ఇక్కడ గురువు లఘువు గురువు గురువు లఘువు గురువు రగనం గురువు గురువు లఘువు గురువు గురువు లఘువు తగనం గురువు గురువు లఘువు గురువు గురువు లఘువు తగనం తర్వాత గురువు లఘువు ఏమవుతుంది హగనం అవుతుంది కదా మనం చెప్పుకున్న విధంగా ఇంద్రగణాలు మూడు ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు మూడు ఇంద్రగణాలు ఒక ఎందిది సూర్యగణం కదా ఒకటి రెండు మూడు మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం వచ్చిన ద్విపద యొక్క లక్షణం మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం కదా ఇప్పుడు పద్య లక్షణాలను గురించి తెలుసుకుందాం పద్య లక్షణమన్నా లేదా పద్య లక్ష్యమన్నా ఒకటేమ్మా వేరుగా అనుకోవద్దండి ద్విపద అనగా రెండు పాదాల కలది అని ద్వి అంటే ఏక ద్వి కదా ప్రథమ ద్వి ద్వి అంటే రెండు పాదాల కలదని మనకు ఈ పేరు ద్విపద అనే పేరే మనకు సూచిస్తుంది ద్విపద అనగా రెండు పాదాల కలది అని అర్థం రెండు పాదాలు ఉంటాయని దీని పేరు మనకు సూచిస్తుంది కదా రెండు పాదాలు ద్వి అంటే రెండు కదా రెండు పాదాలు ఉంటాయని ఏం సూచిస్తుంది మనకు దాని పేరు మనకు సూచిస్తుంది
ప్రతి పాదం యందు మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం ఉండును కదా. ఒకటి రెండు మూడు, మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం ఉండును కదా. మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణము ఉండును. ప్రతి పాదము యందు మూడవ గణం ప్రథమ, మూడవ గణము ప్రథమాక్షరం ఒకటవ గణంలో ఒకటవ అక్షరానికి ఎత్తి చెందుతుంది. చూడండి, మూడవ ఒకటవ అక్షరము మూడవ గణంలో ప్రథమాక్షరం, ఒకటవ గణం రెండవ గణం మూడవ గణం. గణాలు కదా, రగణం బగణం తగణం, ఇవి గణాలు కదా. ఒకటవ గణం ప్రథమాక్షరం మూడవ గణంలో ప్రథమాక్షరానికి, ఒకటి ఇది రగణం, తగణం తగణం, ఒకటి మూడవ గణం ప్రథమ గణంలో మొదటి అక్షరానికి, మూడవ గణంలో ప్రథమ అక్షరానికి ఏం చెందుతుంది, ఎతి చెందుతుంది కదమ్మ. ఇందులో ప్రాసనీయం కలదు. అర్థమైందమ్మా? ద్విపద అంటే ఇలా, ద్వి అంటే రెండు పాదాలు కలదని దాని పేరు సూచిస్తుంది. మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం ఉండును కదా. కావాలంటే మీకు ఏమన్నా సందేహాలు ఉంటే, దీన్ని నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. అందరికీ మరి ఒక్కసారి ధన్యవాదములు.